నా పేరు ఎం శ్రీనివాస్. నేను అడ్వకేట్ గారు మేజిస్ట్రేట్ కోర్టు లో ప్రాక్టీస్ చేస్తాను. పూర్వం నుంచి నేను జిఎస్టీ ప్రాక్టీషనర్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ లీగల్ మ్యాటర్స్ అన్ని కూడా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాను. నాకు మా అబ్బాయికి రాజమండ్రి లేదన్న ఫ్లాట్ కొనాలని చాలా ఘోరంగా అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్న టైంలో మాకు ఏవి అపోలో జేఎన్ రోడ్ లో ఎవరో ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేసి కలవడం జరిగింది. ఫ్యామిలీస్ ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వచ్చి అనుకోకుండా శ్రీరాంపురం రోడ్ లోకి వచ్చాం. వచ్చి ఇక్కడ ఏదో గేటెడ్ కమ్యూనిటీ ఉంది అని ఫోన్ నెంబర్ తీసుకుని శివరామ్ ప్రసాద్ గారికి ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే ఆయన వచ్చి లోపలికి వచ్చి తిప్పి చూపించారు. చూపించిన తర్వాత సరేలే మన ఏదో వెకేషన్కి వచ్చాం, మనకు ఇప్పుడు అవసరం ఏముంది, మాకు నడవల జీప్లెస్ టూ వస్తుంది, హైదరాబాద్ లో ఫ్లాట్ ఉంది, మాకు ఒక అబ్బాయి మన పని అనుకుని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఆయన కాల్ చేశారు, ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా, మళ్ళీ ఏం మాట్లాడలేదు, ఏంటి మీ ఇబ్బంది ఏమైనా ఉందా, మీకు అవసరమైతే నేను ఏదైనా సపోర్ట్ చేస్తాను. అంటే మాకు కోరిక అయితే ఉంది కానీ ఇప్పుడు నేను అనుకోలేదు, అసలు కోరుకుండా బట్టి అలా వచ్చి చూసాను తప్పంటే లేదు. మీకు అంత మీకు సర్వీస్ అంతా నేను చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను. మీకు నిజంగా మీకు కోరిక ఉంటే తెలుసుకోవడం నా వద్దు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇబ్బంది తెలుసుకోవడం నా వద్దు అంటే నేను డైరెక్ట్ గా ఫ్యామిలీని కూడా కన్సల్ట్ చేయకుండా ఆయన చేసిన ఫోన్లోనే నేను యాక్సెప్ట్ చేశాను. రియల్ తర్వాతే నేను మా ఫ్యామిలీకి చెప్పాను. ఆయన నేను రేటు తగ్గించి మాట్లాడి చేయించాను, అంటే ఆయన చెప్పిన ప్రైస్కి నేను యాక్సెప్ట్ చేసి ఆయనతో ఓకే చెప్పిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను. తర్వాత అదే రకంగా ఆయన నేను చేసుకోవాల్సిన పనులు, నాకు లోన్ సౌకర్యం కోసం నా వైపు మీద లోను మేము తీసుకున్నాం, దానికి సంబంధించిన వ్యాపారం నేను చేయవలసి ఉండవలసి ఉండగా ఆయన వాళ్ళ అబ్బాయి గణేష్ వీళ్ళిద్దరూ కలిపి లోన్ ప్రాసెస్, తర్వాత లీగల్ ఒపీనియన్, తర్వాత బిల్డర్ ప్లాను, తర్వాత టెక్నికల్ సంబంధించి సివిల్ ఇంజనీర్, చార్టెడ్ ఇంజనీర్, సర్టిఫికేషన్, మార్టిగేజ్ అన్ని పనులు వాళ్లే తిరిగి చేసి వాళ్ళ సొంత పనిలో చేసి మాకు ఇబ్బంది లేకుండా చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి మాకు ఫ్లాట్ పొందుకునే అవకాశం కల్పించలేదు నా ఉద్దేశం. నేను ఏదైనా ఫెయిల్గా రియల్గా మాట్లాడే వ్యక్తినే తప్ప మాకు అనుకోకుండా జరిగింది, అవసరం లేకపోయినా కానీ ఆయన చెప్పిన దానికి ఆయన మనకి భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏంటో ఆయన చేసి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి నేను నచ్చి ఆ ఫ్లాట్ తీసుకుని ఈరోజు అంటే 17వ తారీఖు ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసుకున్నాం, ఆయన పిలిచాం, చక్కగా వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను, చాలా హ్యాపీగా గృహప్రవేశం కంప్లీట్ చేసుకున్నాం. నేను నాకు తెలిసి ఆయన చాలా జీనియర్గా ఆయన తాలూకా వ్యవహారాలు ఏదైనా కూడా చాలా జీనియర్గా చేసే వ్యక్తి అని నేను ఆ రోజు నుంచి కూడా నా ఫ్యామిలీ ఫ్రెండ్గా నేను స్వీకరించి నేను ఆయన టచ్లో ఉండడం జరుగుతుంది. ఆయన ఏ పని చేసినప్పుడైనా లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళిన ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫోటో పెట్టడం నా విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో మాట్లాడింది ఆయన మనం అడగపోయినప్పటికీ ఆడియో మెసేజ్ పెట్టడం, ఏదైనా అమౌంట్ ఇస్తే క్యాష్ ఇచ్చినప్పుడు ఫోటో తీసి పెట్టడం, ఆ రకమైన ఫీడ్బ్యాక్ నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా ఎలా ముందుకెళ్తాం అనేది ఎవరికైనా ఒక ఆలోచన ఉంటుంది, రేపు ఏం జరుగుతుంది, రెండు ఏం జరుగుతుంది, ప్రతిదీ అప్డేట్ ప్రతి ఈచ్ అండ్ ఎవరి స్టెప్కి అప్డేట్ చేసి పంపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే దానివల్ల ఆయనకి ఇబ్బంది ఉండదు, మనకి కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. నేను ఇది నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఆయన ద్వారా ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా కూడా దెర్ ఈజ్ నో డౌట్, ఏ డౌట్ ఉండదు, చక్కగా ప్రశాంతంగా కొనుక్కోవచ్చు. నోవేడేస్ ప్రాపర్టీ కొనగలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎలా కొనాలో తెలియదు, నమ్మకం లేక భయం, ముందు కొనాలంటే భయం, ఎవరన్నా మోసం చేస్తారేమో మోసపోతారేమో అని భయం. మనకి కొనగలిగిన స్టామత ఉంది, మోసపోతామనే భయంతో కొన్నవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. శివప్రసాద్ గారితో నమ్మకంగా ఏది కొన్నా సరే మీకు ఖచ్చితంగా చాలా చక్కగా ఆస్తి ప్రాపర్టీని పొందగలుగుతారనేది నేను జరిగిన నా అభిప్రాయం నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. నిజంగా ఆయన కలిసిన తర్వాత మేము కూడా యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఇల్లో యూట్యూబ్ లో చూసిన తర్వాత పలానా ప్లేస్ లో ఉండే గేటెడ్ కమ్యూనిటీ అంటే మా అబ్బాయి నేను మా హస్బెండ్ వచ్చాము.
తీసుకుందాం అనేది రాలేదు. కానీ ఆయన చూపించిన ఈ ప్రాపర్టీ చూసి మాకు నచ్చింది. అలా కానీ అందరినీ చేయిస్తానని పంపని చెప్పింది. మాకు అంతా వాళ్ళ అబ్బాయి అయితే ఆయన అయితే మొత్తం బాగా చూసి మీ చేయని పనులు కూడా ఒక మా ఇంటి చేశారు అని దగ్గర ఉండి అలా వైపు అయితే అది ఇంటికెళ్తే అలా మాకైతే అబ్బో అసలు చెప్పలేము ఇంకా అసలు ఆవిడైతే మాకు ఇంకా బాగా కలిసిపోయేది. మేమంతా కూడా ఫ్యామిలీలో ఉన్నాం. మేమంతా పోతే పోనీ నెల కూడా అవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ మాకన్నీ కూడా ఆడ జరిగింది చూస్తున్నారు. మా పిల్లడైతే గణేష్ అయితే అది చెప్పక్కర్లేదు అసలు. అలాగే మా అబ్బాయి గణేష్ కూడా చాలా ఫ్రెండ్స్ అలాగా ఉంటారు, బాగా మాట్లాడుకుంటారు. వీళ్ళు కూడా ఆడ దగ్గర ఉండే చూశారు. మాకు ఇల్లు కొనిపెట్టినందుకు శివప్రసాద్ గారికి ఆ మిస్టర్స్ కి గణేష్ కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మేమైతే చాలా హ్యాపీగా ఉంది. మాకైతే మాకు ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఇల్లు చూసి మా చుట్టాలందరూ కూడా చాలా మంచి ప్లేస్ లో కొనుక్కున్నారు. ఇల్లు ఎలా చూడండి మేము కూడా తీసుకుంటాం అంటున్నారు. ఆయన ద్వారాగా మీరు ఇల్లు కొనుక్కుంటే మీరు ముందుకు వెళ్తారు కదా, ఎవరికడిగైతే ఇవ్వగలరు అసలు. చాలా ఎక్సలెంట్ అన్నమాట. నేను ఫస్ట్ హౌస్ చూడడం క్యాజువల్ చూడడానికి వచ్చాం. అయితే చూస్తే ఐడియా ఉంటుంది, దాని తర్వాత కొనాలంటే కొనొచ్చు అనేది ఉద్దేశం వచ్చాము. చూసిన తర్వాత చూసి వెళ్ళాను కానీ దాని తర్వాత శివప్రసాద్ గారికి మాట్లాడిన విధానం కన్విన్స్ చేసేదాం. అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది గ్రోత్ అనేది చూసి మాకు అనిపించింది. రెండోది ఏంటంటే ఆయన జెన్యున్గా అనిపించింది. బయట ఆయన ఎవరు మాకు తెలియదు, ఫోన్ చేసి వెళ్ళాం. అయితే మొత్తం ప్రాసెస్ అంతా ఆయన చూసుకున్నారు. ఈసీజీ దగ్గర నుంచి లేట్ ఓపెనింగ్ మొత్తం మేము ఆ ప్రొఫెషన్లో బిజీగా ఉండడం వల్ల మొత్తం ఆయన చూసుకున్నాడు అబ్బాయి ఆయన. మేము అసలు ఎక్కడ మాకు ఏ ఇబ్బంది రాలేదు, మేము ఒక రెండు సార్లు కూడా రాలేదు, మొత్తం మేము కలిసి ఆయన చూస్తున్నారు. అయితే ఇలా చేస్తున్నారు కదా మేము ఏంటి ఇలా జెన్యున్గా అందరూ ఉండరు కదా అనుకున్నాం. కానీ మాకు ప్రాసెస్ అంతా చాలా జెన్యున్గా చాలా చక్కగా అనిపిస్తుంది. వాళ్ళ ఆయన ఏంటంటే ఇలాగ మనం ఏదైనా వేరే వాళ్ళందరూ చెప్తే దాని ద్వారా ముందుకెళ్దాం అనుకున్నాం తప్ప ఎవరిని ఫ్రాడ్ చేయడం కానీ లేకపోతే ఆ ఉద్దేశంలో కాదు. మనం జెన్యున్గా చేస్తే మనం బిజినెస్ పెరుగుతుందని లేకపోతే ఇంకా ముందుకెళ్ళొచ్చు మంచి సైకిల్ వచ్చాను ఉద్దేశించుకున్నారు. మాకు చాలా జెన్యున్గా కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు ఎవరిని కొనుక్కోవాలంటే వాళ్ళ ద్వారా వెళ్తే మీకు చక్కని ప్రాపర్టీ వస్తుంది, చాలా జెన్యున్గా సేఫ్గా అనిపిస్తుంది. వాళ్ళే మీకు ఏదైనా కావాలంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళకి అన్ని రకాల పర్సన్స్ టచ్లో ఉండాలి, బ్యాంకర్స్ కానీ వాళ్ళు. మీరు వాళ్ళ ద్వారా కొనుక్కుంటే మీకు మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలని నేను భావిస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంటారు. వాళ్ళందరూ మేము బాగా పరిచయం, రెగ్యులర్గా మేము ఇంటికి వెళ్తూ ఉంటాం, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలుస్తున్నాం. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది. సో మీరు వాళ్ళ ద్వారా కొనుక్కుంటే మీకు సేఫ్గా కొనుక్కోగలుగుతారని నా ఉద్దేశం.